అత్తయ్యా నేను మీకు ఒకటి చెప్తా నన్ను తిట్టొద్దు సరే తిట్టను చెప్పు అది అత్తయ్యా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా మావయ్య కూడా చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది ఏవే కోడలా ఏం మాట్లాడుతున్నావే అవునత్తయ్యా మీకు ఏవంత వయసు అయిపోయిందని జస్ట్ 45 సంవత్సరాలే కదా చాలు ఇక్కడితో ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ మాట్లాడు అర్థమవుతుందా ఏదో నాకు చెప్పాలనిపించింది అత్తయ్యా సరే ఇక ఆ టాపిక్ గురించి ఎప్పుడూ మాట్లాడనులే చెప్పండి మేడం ఏం కావాలి ఏం కావాలి ఏంటి బాబు నిన్న మేము మీ షాప్ లోనే ఈ చీర కొన్నాం నేను రెడ్ కలర్ సారీ సెలెక్ట్ చేస్తే నాకు ఈ యెల్లో కలర్ సారీ ప్యాక్ చేసి ఇచ్చారు ఏంటిది లేదు మేడం అలా జరగదు మీరు యెల్లో కలర్ సారీనే సెలెక్ట్ చేశారనుకుంటా అంటే ఏంటి నువ్వు చెప్పేది నేను అబద్ధం ఆడుతున్నానా లేదు మేడం నేను అలా అనలేదు మా దగ్గర మిస్టేక్ జరగదు అని చెప్తున్నాను అత్తయ్య చూడండి అత్తయ్య నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నాడు మిమ్మల్ని మోసగత్తే దగాకోరు కోపిష్టి అంటున్నాడు అత్తయ్య ఓ బాబు ఇలా కాదు కానీ నువ్వు వెళ్ళి మీ మేనేజర్ని రమ్మను హలో ఎక్స్క్యూజ్ మీ మేడం నేను ఈ షాప్కి మేనేజర్ని చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ఏంటి సార్ మీరు స్టూవర్ట్ పురంలో దొంగల కాలనీ 2వ వీధిలో 2వ ఇంట్లో ఉండే రామారావు కదా మీరు స్టూవర్ట్ పురంలో గజ దొంగల కాలనీ 3వ వీధిలో 2వ ఇంట్లో ఉండే సూర్యకాంతం కదా హే సూర్యకాంతం బాగున్నావా నేను బాగున్నాను రామారావు నువ్వెలా ఉన్నావు మనం కలిసి ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలు అయింది ఆ ఏదో ఇలా ఉన్నా కాంతం నీలో అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు కొంచెం లావయ్యావు అంతే నువ్వు మాత్రం అప్పుడు బక్కగా 10 రోజుల నుండి ఏమీ తినని వాడిరా చీకేసిన మామిడి టెంకలా ఉండేవాడివి మరి ఇప్పుడు కాంతం ఇప్పుడు అంతే రామారావు అదే చీకేసిన మామిడి టెంకలానే ఉన్నావు కాకపోతే నువ్వు కూడా కొంచెం లావయ్యావు ఇంతకీ తనెవరు నా కోడలు రామారావు అవును రామారావు నీకు పెళ్ళయిందా ఏం చెప్పను కాంతం అప్పుడు ఆ రోజు అలా జరిగింది కదా ఆ తర్వాత 2 రోజులకే నీకు పెళ్ళైపోయింది అప్పటి నుండి నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని పెళ్లి చేసుకోలేదు కాంతం హలో రామారావు ఇలారా మా ఓనర్ పిలుస్తున్నాడు వెళ్ళాలి మనం ఈ శనివారం ఉదయం 9 గంటలకి టెంపుల్లో కలుద్దామా సరే తప్పకుండా కలుద్దాం హే అత్తయ్య ఎవరైతను ఆ రోజు అలా జరిగింది కదా అన్నాడు ఏంటది ఏం జరిగింది చూస్తుంటే ఇదేదో లవ్ స్టోరీలా ఉంది చెప్పండి అత్తయ్య ప్లీజ్ హే ఏం లేదులేవే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం చెప్పండి హే ఏం లేదన్నానా అత్తయ్య ప్లీజ్ నాకు వినాలన్నది వినకపోతే 1 రాదు 2 రాదు అసలు 3 రాదు అత్తయ్య ప్లీజ్ చెప్పండి సరే సరే చెప్తాలే ఏడవకు అవి నేను ఇంటర్ చదివే రోజులు రామారావు వాళ్ళ నాన్నకి బస్ స్టాప్ ఎదురుగానే ఒక పూల కొట్టు ఉండేది నేను రోజు కాలేజీకి బస్సులో వెళ్ళడానికి బస్టాండ్కి వచ్చేదాన్ని తను వాళ్ళ పూల కొట్టులో ఉండి నన్ను చూస్తూ ఉండేవాడు నవ్వుతూ ఉండేవాడు ఇద్దరం ఒకరినొకరం చూసుకునేవాళ్ళం అలా 1 సంవత్సరం గడిచిపోయింది ఆ తరువాత ఒకరోజు నేను బస్టాండ్ లో ఉండగా తను సడన్ గా నా దగ్గరికి వచ్చి సడన్ గా మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు అత్తయ్య ఏం చెప్పాడు ఐ లవ్ యూ అన్నాడా పెళ్లి చేసుకుందాం అన్నాడా నువ్వు లేక నేను లేనన్నాడా నువ్వే నా లోకం అన్నాడా అత్తయ్య చెప్పండి అత్తయ్య చెప్పకపోతే ఇది చచ్చిపోయేలా ఉందిగా అంత లేదు టైం ఎంత అని అడిగాడు అంతేనా ఇది ఒక లవ్ స్టోరీనా ఏమే కోరలా ఆ రోజుల్లో అది మా ఊర్లో చూసుకోవడమే ఎక్కువ అలాంటిది తను నా దగ్గరకు వచ్చి టైం ఎంత అని అడిగాడంటే చాలా గ్రేట్ తెలుసా సరే మరి ఆ తర్వాత ఏమైందత్తయ్యా ఏమైంది అప్పుడే ఆ క్షణంలోనే మా నాన్న మమ్మల్ని చూశాడు 2 రోజుల్లో మీ మావయ్యతో నాకు పెళ్ళైంది
సరేలే, మాటల్లో పడి ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయామేంటి? పద చీర విషయం అడిగి ఇంటికి పోదాం. అత్తయ్య, ఈ పద వినోదంలో ఈ ఒక్కదానికి సమాధానం రాలేదత్తయ్య. దానవీర సూరకర్ణ సినిమా హీరో ఎవరు? 4 అక్షరాలు. ఓసిని, అది కూడా తెలియదానే? రామారావు 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 రామారావు. నాన్నమ్మ, తాతయ్య వాళ్ళ నాన్న పేరేంటి? తాతయ్య వాళ్ళ నాన్న పేరు వెంగళరావు, వాళ్ళ నాన్న పేరు ఈశ్వరరావు, వాళ్ళ నాన్న పేరు రామారావు 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 రామారావు. అమ్మాయి కోడల, నేను అలా గుడికెళ్ళొస్తాను. 10 నిమిషాలు ఆగండత్తయ్యా, నేను కూడా వస్తాను. నువ్వు వద్దులేవే, ఇంట్లో పని ఉంటే చూసుకో. నాకు పనేం లేదత్తయ్యా, నేను వస్తాను. అరే, అర్థం చేసుకోవే, నేను ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను, అదే రామారావు. రామారావా? ఓ, ఆల్ ద బెస్ట్ అత్తయ్యా. హాయ్ రామారావు, ఎలా ఉన్నావు? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఆ, బాగున్నాను. ఇప్పుడే 5 నిమిషాల క్రితమే వచ్చాను కాంతం. ఇదిగో తనే నా వైఫ్ వనజ. అదేంటి రామారావు, మొన్న షాపింగ్ మాల్ లో కలిసినప్పుడు నువ్వు పెళ్లి చేసుకోలేదు అన్నా? అదే, అవును సూర్యకాంతం, నేను పెళ్లి చేసుకోలేదు. మా వాళ్ళు నన్ను బలవంతంగా తనకిచ్చి పెళ్లి చేశారు. ఒరే రామారావు, వంకరదవా. ఆ రోజు డైరెక్ట్ గా చెప్పాలనుకున్నది చెప్పకుండా టైం ఎంత అని అడిగావు. ఈరోజు పెళ్ళయిందా అంటే చేసుకోలేదు, మా వాళ్ళు చేశారు అని వంకర టింకరగా మాట్లాడుతున్నావు. నాకొస్తున్న కోపానికి నిన్ను అబ్బా, అయినా కోపం తగ్గట్లేదే. అరే అరే కాంతం, ఏమైంది, ఎందుకు కొడుతున్నావు? నేనెక్కడ కొట్టాను రామారావు, నా చెయ్యి కొట్టింది. ఇప్పుడు మన నాయకుడు గారు మాట్లాడబోతున్నారు. అందరూ చప్పట్లు చప్పట్లు. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అప్పండి సార్ ఒక్క నిమిషం. కింద మీద ఊపు, మన నాయకుడు తోపు, చప్పట్లు చప్పట్లు. ఒరే, నన్ను మాట్లాడనివ్వరా? ఆగండి సార్, మీకు తెలియదు, 6 తరువాత 7 రా, మన నాయకుడికి ఎదురు లేదురా, చప్పట్లు చప్పట్లు. ఒరే, నువ్వు నోరు మీరా. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, ప్రియమైన తెలుగు కామెడీ కింగ్ వీక్షకులారా, ఆ ఛానల్ వాళ్ళే స్మైల్ రాజా ఛానల్లో కూడా టామ్ కామెడీ వీడియోలు చేస్తున్నారు, ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అరవరా, మీ ఇష్టం.